నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల్ని మీ ముందు ఉంచటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఎమ్మిగనూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు ఏంటి ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి వచ్చే ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయబోతున్నాయి అనే విషయాలను మనం ఇందులో చర్చించుకుందాం ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఎర్రకోట చెన్నకేశవర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు టికెట్ ఇవ్వట్ల టికెట్ ఇవ్వకుండా ఈయన ఏం చేశాడంటే నా కొడుకు ఇవ్వండి నేను పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నా కొడుకు నా రాజకీయ వారసుడు అని చెప్పి చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల ఈయనకి టికెట్ ఇవ్వకుండా ఈయన కొడుకు టికెట్ ఇవ్వకుండా మాచాని వెంకటేష్ అనే ఆయనకి ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ చేశాడు ఈయన ఈ మాచాని వెంకటేష్ ఆయన అట్లా దిగి పని ప్రారంభించాడో లేదో ఆయన తీసేశారు ఆయన్ని తీసేసి మాజీ ఎంపీ బుట్ట రేణుక ఉన్నది ఆమె ఆమె ఒకసారి వైసీపీలో గెలిచి తర్వాత తెలుగుదేశానికి వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఉన్నది ఆమెని తీసుకొచ్చి మిగునూరు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే క్యాండిడేట్కి పెట్టారు అంటే చెన్నకేశ్వరరెడ్డిని మార్చారు వెంకటేష్ని మార్చారు ఇప్పుడు బుట్ట రేణుగని పెట్టారు ఈ గ్రూపులు తగాదాలు వాళ్ళని వీళ్ళని ఇటువాళ్ళ నాటు అటు వాళ్ళని ఇటు మార్చటం ఇటువంటి కార్యక్రమాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగనూరులో అత్యంత బలహీనంగా తయారైపోయింది ఎవరు క్యాండిడేటో తెలియదు ఈ క్యాండిడేటు ఎన్నికల వరకు ఉంటాడో లేదో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఇక్కడ మాత్రం మొత్తం అసలు చెన్నకేశరెడ్డి ఆయన చేసిన పనులతోటే ఇక్కడ వ్యతిరేకత వచ్చి ఉన్నది దానితోడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఇక్కడ బాగా పనిచేస్తున్నది ఈ రెండు ఫ్యాక్టర్లే కాకుండా ఇప్పుడు అసలు క్యాండిడేట్ని తడతడకి మార్చటం ఈ మూడు ఫ్యాక్టర్లతోటి ఎమ్మెకనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి కష్టాల్లో కూర్పోయి ఉన్నది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఒక్క ఇంచు కూడా ముందరికి తీసుకెళ్ళలేదు దాంతో ఇక్కడంతా చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో చేసిన ప్రతిపాదనలు అన్నీ కూడా ఆగిపోయినాయి ఇదే కాదు డెవలప్మెంటల్ యాక్టివిటీసు ఇటువంటివన్నీ కూడా ఆగిపోయినాయి ఈ గాజుల దిన్న జలాశయం నుంచి ప్రత్యేక పైప్ లైన్ వేసి నీళ్ళు ఇవ్వాలి అనేది చాలామంది అడుగుతున్నారు అటువంటివన్నీ లేవు ఇక్కడ ఇక్కడ ఉన్నదల్లా ఏంటి అంటే మొత్తం ఎక్కడ భూములు కనిపించినా ఎక్కడ ఇసుక కనిపించినా ఎక్కడ ఎర్రమటి కనిపించినా దోచుకోవటం ఇది మొత్తం ఈ నియోజకవర్గంలో మొత్తం అన్ని చోట్ల ఇదే జరుగుతున్నది మొత్తం ఎవడన్నా రియల్ ఎస్టేటు వ్యాపారం చేద్దాం అని వచ్చి అక్కడ ఎవరన్నా వేస్తే ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిన పరిస్థితుంది ఇటువంటివి ఇదంతా కూడా చాలా ప్రజల నుంచి చాలా వ్యతిరేకత ఉంది నది నుంచి మొత్తం ఈ తుంగభద్ర నదిలో సి బెళగల్ మండలం ఏర్లదిన్నె సింగవరం ముడుమాల పలదొడ్డి గ్రామాల వద్ద ఇసుక రీచులు ఉన్నాయి ఆ ఇసుక రీచుల నుంచి ఇసుక రవాణా కొట్టేస్తున్నారు అక్రమ రవాణా మొత్తం భారీ ఎత్తున చేస్తున్నారు ఇక్కడ ఒకటి కాదు మొత్తం అన్ని రకాల దందాలు అక్రమ దందాలు చేయటంలో వైసీపీ నాయకులు సిద్ధహస్తులైపోయారు ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ పరిస్థితుల్లో ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవటం అనేది కష్టంగా కనపడుతున్నది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నది జనసేనకి కూడా ఇక్కడ ఖచ్చితమైన ఓట్ బ్యాంక్ ఉన్నది జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయటంతో పాటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం కాబోతుంది కాబట్టి అది కనుక జరిగితే ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గుణాత్మక మార్పుని మనం చూడవచ్చు ఎందుకంటే చెన్నకేశవరెడ్డి ఆ మధ్యకాలంలో ఏం చేశాడంటే హిందుత్వానికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశాడు చాలా అంటే ఆవులకి సంబంధించిన వ్యాఖ్యలు గోసేవకి సంబంధించినవి దాంతో ఇక్కడ చాలామంది అంటే హిందూ హిందుత్వవాదులందరూ కూడా ఏకమైపోయి ఏ విధంగా అయినా సరే ఈసారి వైసీపీని ఇక్కడ గెలవనివ్వకూడదు అన్న కృతనిచ్చంతో ఉన్నారు వాళ్ళు బాగా గ్రామస్థాయిలో కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు కూటమి కనుక ఇక్కడ పోటీ చేసి ఈ హిందుత్వ సంస్థలన్నీ కూడా పని పనిచేయగలిగితే ఎమిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది అసాధ్యం దాదాపుగా అసాధ్యం అయిపోతుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజా వ్యతిరేకత అంటే ప్రజ ప్రజల సమస్యలు తీర్చకపోవటం వల్ల ఉత్ప ఉత్పన్నమైన ప్రజా వ్యతిరేకత ఓవరాల్గా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వాటితో పాటు ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన కాంబినేషన్లో దానివల్ల వచ్చిన ప్రయోజనం ఇవన్నీ చూస్తే ఇక్కడ మాత్రం ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితే ఉన్నది ప్రస్తుతానికైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంత అడ్వాంటేజ్ కనపడుతున్నది వైసీపీ ముందరే చెప్పినట్టు ఈ గ్రూప్ తగాదాలు క్యాండిడేట్లను మార్చుకోవడం క్యాండిడేట్ని ఏ క్యాండిడేట్ని స్థిరంగా ఉంచకపోవడం ఈ కారణాల వల్ల అక్కడ వైసీపీ పూర్తిగా బలహీన పడిపోయింది తెలుగుదేశం పార్టీ కనుక ఇంకా ఎఫర్ట్ పెట్టి మిత్రపక్షాలను కూడా కలుపుకొని వెళ్ళి క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయగలిగితే ఎమిగనూరు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోవటం ఖాయంగా కనపడుతున్నది ఈ విధమైన మరొక విశ్లేషణతో మరొక నియోజకవర్గాన్ని మీ ముందర ఉంచటానికి మళ్ళీ కలుద్దాం నమస్కారం